ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ కారులో వచ్చినాయి, ఎవరు తీసుకొచ్చినారు, ఆ మనీకి సోర్స్ ఏంది, అన్ని వందల కోట్ల రూపాయల డబ్బులు అట్లా అపనంగా రోడ్ల మీద పోతా ఉంటే ఏం జరిగింది అనేటువంటి విషయం లోపల పూర్తి స్థాయిలో ఒక విచారణ జరుపుమని ఒక బాధ్యత గల శాసనసభ్యునిగా చట్టం తెలిసినటువంటి ఒక వకీలుగా వారు పెట్టినటువంటి కంప్లైంట్ కాపీ ఎఫ్ఐఆర్ కాపీని కూడా జతపరుస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఒక రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో నేను అడిగింది ఏంటంటే ప్రస్తుతం భారతదేశంలో అమల్లో ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఒక వ్యక్తి 2 లక్షల కంటే ఎక్కువ నగదుని బ్యాంకు నుంచి డ్రా చేయడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి నేరం అనేది ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. ఈ తరుణంలో ఒక ఎమ్మెల్యే గారు 26వ తారీఖు రోజు ఉదయం 10:30 రాజేంద్ర నగర్ ఏసీపీ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చినారంట. ఎప్పుడు మొన్న పొద్దుగాల 10:00 11:00 ఒక కంప్లైంట్ ఇస్తే బేస్డ్ ఆన్ ద కంప్లైంట్ గివెన్ బై తాండూర్ ఎమ్మెల్యే మిస్టర్ పైలట్ రోహిత్ రెడ్డి ఎన్ ఎఫ్ఐఆర్ ఈజ్ రిజిస్టర్డ్ జీడీ ఎంట్రీ నెంబర్ 9 at 11:30 AM పొద్దుగాల 11:30 ఎమ్మెల్యే గారు ఏసీపీ రాజేంద్ర నగర్ గంగాధర్ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చినారు. ఈ కంప్లైంట్ ప్రకారం పోలీస్ సైబరాబాద్ రిజిస్టర్డ్ ఏ కేస్ అండర్ సెక్షన్ 120B, 171B, రెడ్ విత్ 171E, 506, రెడ్ విత్ 34 అండ్ సెక్షన్ 8 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988. సినిమా అంతా 24 గంటలు నడిచింది. 26వ తారీఖు సాయంత్రం 8 గంటలకి మీడియా మిత్రులను తీసుకొని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారు పైలట్ రోహిత్ రెడ్డి గారి తండ్రి పేరు మీద ఉన్న ఫామ్ హౌజ్లోకి వచ్చి ఒక కారులో వెనుక సీట్లో సంచల నిండా డబ్బులు ఉన్నాయని కొంచెం చూపెట్టి చూపెట్టకుండా పరదాల మాటగా చూపెట్టినట్టు చూపెట్టి సుమారుగా వెనుకటికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ మర్డర్ కేసులో సుపారీ ఇచ్చిన 15 కోట్లు అనేది బహుశా ముఖ్యమంత్రి గారి లక్కీ నెంబర్ 6, స్టీఫెన్ రవీంద్ర గారి లక్కీ నెంబర్ కూడా అంతే అనుకుంటా. అందుకని శ్రీనివాస్ గౌడ్ గారి మర్డర్ కేసులో కూడా సుపారీ 15 కోట్లనే చెప్పిండు ఇదే స్టీఫెన్ రవీంద్ర గారు. ఆ సుపారీ 15 కోట్లు ఇయ్యలేడుదాకా కోర్టుకు రాలేదు. మంత్రి మీద మర్డర్ కేసు ప్లాన్ అయితే కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేయలే ఈ కమిషనర్ గారు. ఇవాళ అదే కమిషనరు అదే మంది మార్బలాన్ని తోలుకొని వచ్చి మళ్ళీ దాదాపు 15 కోట్లు ఇవాళ తీసుకొని వచ్చిర్రు. 100 కోట్లు ఒక ఎమ్మెల్యేకి ఇస్తామన్నారు, మిగతా ఎమ్మెల్యేలకి 50 కోట్లు ఇస్తామన్నారని ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి తెలుగు మీడియా ముందుకు వచ్చి రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేసిండ్రు. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఫోన్లు సీజ్ చేసుకున్నామని చెప్పిండ్రు. ఇక్కడికి వచ్చినటువంటి 3 వ్యక్తులకు సంబంధించినటువంటి ఫోన్లు మొత్తం సీజ్ అయినాయని చెప్పినాడు. ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ అని అన్నాడు. డబ్బులు సీజ్ చేసినాం, మనుషుల్ని అరెస్ట్ చేసినాము అన్నాడు. నిన్న సాయంత్రం తీసుకుపోయి ఏసీబీ కోర్టు స్పెషల్ జడ్జి గారి దగ్గర ఆ 3 నిందితుల్ని చట్ట ప్రకారమైనటువంటి ప్రక్రియ పూర్తి తర్వాత ప్రొడ్యూస్ చేసిండు. ఇలా సమాజం ఆలోచించాలి, కోర్టు ఏం చెప్పిందో చూడాలి. ఏం చెప్పింది కోర్టు? లంచం ఇచ్చేటందుకు 3 వ్యక్తులు కొంతమంది ఎమ్మెల్యేలను అప్రోచ్ అయినరు. సంతోషం, మేము లంచం తీసుకుంటాం రాన్రీ అని ఆ 4 ఎమ్మెల్యేల దగ్గర కూర్చొని లంచం ఇస్తా అన్న వాళ్ళని రమ్మన్నారు. వాళ్ళు కారు తీసుకొని సంచులకు సంచులు పైసలు తీసుకొని ఫామ్ హౌజ్లకు వచ్చి రెడ్ హ్యాండెడ్గా దొరికిండ్రు. ఇలా తెలంగాణ సమాజం అడుగుతుంది, ఏవి ఆ సంచులల్లో పైసలు, ఎటుపోయినాయి ఆ పైసలు? నేను కూడా అడుగుతున్నా ఒక వకీలుగా. నిన్న రాత్రి ఏసీబీ కోర్టు జడ్జి గారు కూడా అడిగిండ్రు. లంచం ఇచ్చుకోవడం పుచ్చుకోవడం లోపల మధ్యలో పైసలు లేకపోతే ఈ కేసు లంచం కింద ఎట్లొస్తుంది, బ్రైబ్ కింద ఎట్లొస్తుంది? కాబట్టి తెచ్చిన ముద్దాయిలని నేను వదిలిపెడతా ఉన్నా. మీరు కూడా 41 CRPC కింద నోటీస్ ఇచ్చి మీకు ఇంకేమన్నా అనుమానాలు ఉంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి సహకరించాలని చెప్పి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్. నేను ఇలా ఈడీ అధికారులకి చాలా స్పష్టంగా ఈ విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఒకటే అడిగినాను ఒక వకీలుగా, ఎప్పుడు ఈడీ కేసులకు ఇన్వాల్వ్ అవుతుందంటే ఏదన్నా ఒక ఏజెన్సీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉండాలి. ఆ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పెద్ద మొత్తం లోపల డబ్బులు కనబడాలి. ఈ రెండింటిని ప్రామాణికంగా తీసుకొని ఈడీ ఈ దేశంలో ఎవరికైనా నోటీసులు ఇవ్వచ్చు. గౌరవనీయులు తాండూరు శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి గారు రాసి ఇచ్చినటువంటి కంప్లైంట్లో వారు ఏం రాసిర్రంటే 100 కోట్ల రూపాయలు క్లియర్గా రాసిండ్రు ఆయన, 100 క్రోర్స్.
అక్షరాలలో రాసిరు 100 కోట్లని దాన్ని ఆల్ఫాబెట్స్లలో కూడా కన్వర్ట్ చేసి 100 క్రోర్స్ అని రాసిండు. నేను ఈడీ అధికారుల్ని సూటిగా అడుగుతున్నాను ఒకటే ఒక ప్రశ్న. 100 కోట్ల మనీ ఒక ఎమ్మెల్యే దగ్గరికి లంచన్ రూపంలో వస్తుంటే దానికి సోర్స్ ఏంది? ఇస్తానన్నటువంటి వ్యక్తులు ఎవరు? శక్తులు ఎవరు? దాని మీద మీరు నోటీసులు ఇచ్చి చెప్పిన కమిషనర్ 15 కోట్లు యాడ దాచిపెట్టిండు, అవి తీసుకొని ముందు మీ దగ్గరికి రావాలని చెప్పి ఒక నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేయమని చెప్పి అడగడం జరిగింది. వారు నా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు, రిసీవ్డ్ కాపీ ఇచ్చినారు. యాజ్ పర్ ద లా వీ విల్ ప్రొసీడ్ అని చెప్పి చెప్పినారు. థ్యాంక్ యూ సార్. ఈరోజు రెండు ఆడియోలు బయటకు వచ్చాయి. రెండు ఆడియోల్లో సెకండ్ ఆడియోలో బీజేపీకి సంబంధించినటువంటి నెంబర్ 2 బీజేపీ ముఖ్యమంత్రుల పేర్లు చెప్పి ఈ పార్టీలో జాయిన్ కామని ఆఫర్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది మీడియా మిత్రులు ఉన్నారు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో తెలుగు మాట్లాడేటువంటి చాలామంది మిత్రులకి రఘునందన్ రావు పేరు సుపరిచితం. ఎవరో ఒక పిల్లగాడు పోయి రఘునందన్ రావు దగ్గర నేను నీకు పైరవి చేస్తా, మంచి కాంట్రాక్ట్ ఇప్పిస్తా, రఘునందన్ రావు కులం చంద్రశేఖరరావు కులం ఒకటే కాబట్టి కాళేశ్వరంలో నీకు 700 కోట్ల ప్యాకేజ్ ఇప్పిస్తా, రఘన్నతో నేను ఇప్పుడే మాట్లాడి వచ్చినా అని చెప్పి ఆయన చెప్తే వాట్ ఈస్ ద శాంక్టిటీ ఫర్ దట్ వీడియో ఆర్ ఆడియో? మీకు అందరికీ తెలవాల్సింది ఏంటంటే, మీకు తెలియదని కాదు, మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నా, భారతదేశ క్రికెట్ కెప్టెన్గా మహమ్మద్ అజారుద్దీన్ గారు ఇండియా నుంచి క్రికెట్ ఆడుతూ పాకిస్తాన్ తోటి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాడు, టెలిఫోన్లు వీడియోలు ఆడియోలు కన్వర్సేషన్ వచ్చినాయని బీసీఎస్ఈఐ క్రమశిక్షణ సంఘం అజారుద్దీన్ని క్రికెట్ నుంచి వెలివేస్తే భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఆడియోలు వీడియోలు కోర్టులలో ప్రాథమిక సాక్ష్యాధారాలు కావు, కాబట్టి మీరు అజారుద్దీన్ గొంతని చెప్పి మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన ఈ ఆడియోని భారత సర్వోన్నత న్యాయస్థానం నమ్ముతలేదు, కాబట్టి మహమ్మద్ అజారుద్దీన్ అనే భారత క్రికెట్ కెప్టెన్ నిర్దోషి అని ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఒకవేళ స్టీఫెన్ రవీంద్ర అనే పోలీస్ కమిషనర్ గారికి నిన్న ఆడియోలు దొరికినా, వీడియోలు దొరికినా, పైసలు దొరికినా, చిత్తు కాగితాలు దొరికినా, కారు దొరికినా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏం చేయాలని ఇండియన్ పీనల్ కోడ్ చెప్తుందంటే, దొరికిన ప్రతి వస్తువును 24 గంటలలో తీసుకుపోయి మ్యాజిస్ట్రేట్ ముంగట ఫామ్ 61 కింద అక్కడ డిపాజిట్ చేసి రావాలని చెప్తుంది. నేను స్టీఫెన్ రవీంద్ర గారిని అడుగుతున్నా, రెండో కారు ఏది, పైసలు వచ్చిన కారు ఏది, మొబైల్స్ ఏవి, ఎందుకు అవి సీజై ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పోలేదు? అవి మీడియా మిత్రుల దగ్గరికి ఆ ఫోన్లలో ఉన్నటువంటి కన్వర్జేషన్ని ఎవరు లీక్ చేస్తున్నారు? అంటే నీ ఉద్దేశం మునుగోడు ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది కాబట్టి ఏదో ఒక రకంగా బురద జల్లి భారతీయ జనతా పార్టీ వాళ్ళు, నేను కూడా చెప్తా, నాకు చంద్రబాబు నాయుడు తెలుసు అని చెప్తా, వాజ్పేయి తెలుసు అని చెప్తా, అద్వానీ తెలుసు అని చెప్తా, కానీ అన్న నన్ను గుర్తుపట్టాలి కదా, చంద్రబాబు నాయుడు గారు, వాజ్పేయి గారు, అద్వానీ గారు, దారంబడిపోయే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఐ జస్ట్ నౌ ఐ స్పోక్ టు చంద్రబాబు అంటే ఏం జరుగుతుంది? ఏం జరిగింది ఈ రాష్ట్రంలో? 30 జూలై 2015 అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మీ అన్నారు, ఆడియో వచ్చింది, వీడియో వచ్చింది, అప్పుడు కూడా గిట్లే 3 రోజులు కథ నడిపిర్రు, మనకు నచ్చని వాళ్ళని రిమాండ్ చేసిర్రు. వెర్ ఈజ్ దట్ బ్రీఫ్డ్ ఈ పర్సన్? ఏమైంది ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ రిపోర్ట్ ఏది? 30 జూలై 2015 అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మీ అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు అని చెప్పి రోజు మీరు నడిపించారు 3 రోజులు దుకాణం. వేర్ ఈస్ దట్ బ్రీఫ్డ్ మీ ఆడియో? వేర్ ఈస్ ద ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్? వై దట్ జెంటిల్మెన్ వాజ్ నాట్ రిమాండెడ్ సో ఫార్? అదే కాలే 2018, 7 ఏళ్ల తర్వాత సేమ్ సిలబస్, సేమ్ కథ, సేమ్ పోలీసు వాళ్ళు, సేమ్ బగ్గులు, సేమ్ వీడియోలు పెట్టి మనం ఎన్నికలు ఓడిపోతున్నాం కాబట్టి ఇంత దిగజారాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. మీరు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతనే కొన్ని జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు, ప్రతి జిల్లా నుంచి ఇద్దరిద్దరు అని చెప్పారు. మీరు చెప్పిన 3 రోజులకే ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఇప్పుడు మా విజయన్ అడిగినట్టు నేను ఆ రోజు మునుగోడులో మీడియాతో చిట్ చాట్ చేస్తున్నప్పుడు నేను చెప్పాలనుకున్నది మొత్తం చెప్పిన తర్వాత ఒక జర్నలిస్ట్ మిత్రుడు నన్ను అడిగింది ఏంటంటే, మీరు చాలామంది చాలా సందర్భాల లోపల చెప్తా ఉన్నారు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్తా ఉన్నారు, ఆ మాట నిజమేనా అని అడిగిండు. నా మాట మొత్తం వినుండ్రి, ఆ జర్నలిస్ట్ మిత్రుడు అడిగిన ప్రశ్న కూడా యాజ్ ఇట్ ఈస్గా ప్లే చేసి చూడండి. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వచ్చిన తర్వాత, ప్రజల తీర్పు మాకు అనుకూలంగా వచ్చిన తర్వాత ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు 4 జిల్లాలు ప్రతి జిల్లా నుంచి 2 ఎమ్మెల్యేలు మాతో చర్చలు జరుపుతూ ఉన్నారు. మేమే చెప్పినాం రిజల్ట్ వచ్చేదాకా ఆగుండ్రి అని నేను చెప్పిన.
ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నా. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక కమిషనర్ గారు మాట్లాడుతూ ఆ రోజు ఎక్కడో డబ్బుల ప్రస్తావన తీసుకురాలేదు, నీ డబ్బులు వచ్చి నేను చెప్పలేదు, ఏం చెప్పలేదు, నేను ఫర్దర్ ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తున్నాను. ఆయన చెప్పినప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎట్లా